నిజామాబాద్ లో కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఆమె తుక్కుగూడలు ఏమని, ఏం రేవంత్ రెడ్డి గారు మరి 2 లక్షల రుణమాఫీ ఏమైందని రైతులు అడుగుతున్నారు అంటే, ఏ అది పెద్ద సీరియస్ గా తీసుకునే ముచ్చట కాదమ్మా, పెద్ద సీరియస్ గా తీసుకునే ముచ్చట కాదు అంటున్నాడు. ఇలా రైతులకు నోటీసులు వస్తున్నాయి బ్యాంకుల నుంచి, కడతవా సస్తవా అని. మీరు కట్టకపోతే మళ్ళీ రుణం ఇయ్య అంటున్నారు, కానీ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, సీరియస్ గా తీసుకోవద్దు అంటున్నాడు. ఇంకా సిగ్గుచేట ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి మాట నిన్న పత్రికా సమావేశంలో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి, పరిపాలన నా చేతుల్లో లేదు, ఎలక్షన్ కమిషన్ చేతులు ఉంది అంటుండు. ఇక మరి ముఖ్యమంత్రిగా నువ్వెందుకు అయ్యా నాయన, నాకు అర్థం కాదు. పరిపాలన అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారి చేతుల్నే ఉంటుంది. తాత్కాలికంగా ఎలక్షన్ కమిషను ఓ 2 నెలల పాటు ఎలక్షను సజావుగా జరిగేటందుకు సమన్వయం చేస్తుంది, కానీ పరిపాలన ముఖ్యమంత్రి గారి చేతుల మీదనే ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారికి అది కూడా తెలియదు పాపం, ఎందుకంటే మీకు తెలిసి ఆయన్నే చెప్పిండు ఎలక్షన్ ముందు, సార్ మరి నీకు పరిపాలన అనుభవం లేదు కదా, ఎట్లా ఎట్లా నడుపుతామంటే ఏమన్నాడు, ఏ ముఖ్యమంత్రి పదవి ఏముందా, గుంపు మేస్త్రి పదవి అని మాట్లాడిండు. ఆయననేమో గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి, ఇక ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి, ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టే చక్కర్లు ఉన్నారు. నేను మీకు అందుకే చెప్తున్నా, వాళ్ళు సమాధి కట్టే చక్కర్లో ఉన్నది మనకే, మన తెలంగాణ పార్టీకి, మన పార్టీకి సమాధి కట్టాలనే 2 పార్టీలు ఇవాళ ఒకటై కలిసి పనిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మొన్న ఇప్పుడే తమ్ముడు కార్తీక్ చెప్పినాడు, అసెంబ్లీలోనేమో ఆనాడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్కు సహకరించినారు, ఈరోజు అందుకే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీకి సహకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అర్థమైపోయింది రేవంత్ రెడ్డి గారికి కూడా, చేవెళ్లలో గెలిచే పరిస్థితి లేదు అనే విషయం అర్థమైంది. అందుకే నిన్న మొన్నటిదాకా ఇన్ఛార్జ్ అని పెట్టుకున్నాడు, ఇప్పుడు తప్పుకున్నాడు, సైడ్ అయిపోయిండు, పక్కకు పోయిండు, ఎందుకంటే మళ్ళీ ముఖ్యమంత్రి గుండి సీట్ ఓడిపోతే పరువు పోతుంది. అందుకే తప్పుకొని వేరేట ఆయనను పెట్టిండు పాపం, ఆయన బలిక బక్రా ఆయన చేస్తున్నాడు. ఎందుకంటే అర్థమైపోయింది జ్ఞానేశ్వర్ గారు గెలుస్తున్నారు, తప్పకుండా మీ దయతో మీ ఆశీర్వాదంతో తప్పకుండా బడుగు బలహీన వర్గాల గొంతుక పార్లమెంట్లో వినబడుతుందనే మాట ఆయనకు కూడా అర్థమైంది కాబట్టి ఇలా ఆలోచనలో పడ్డాడు. రంజిత్ రెడ్డి గారు పార్టీ మారిన తర్వాతనైతే నిజంగా కూడా చాలా చాలా దారుణమైన, నేను చూస్తూ ఉన్నా సోషల్ మీడియాలో పిల్లలు తిడుతూ ఉన్నారు, నీకు ఏమైంది, ఏం పుట్టింది, ఎందుకు మారినావు పార్టీ, ఏం అక్కడ వచ్చిందని అడుగుతూ ఉన్నారు. రాజకీయాల్లో గెలుస్తాం ఓడతాం అయితే పారిపోతామా, రణరంగం విడిచిపెట్టి పారిపోతామా, ఆలోచన చేయాలి. రాజకీయాల్లో ఒక ఎలక్షన్ ఓడతాం కావచ్చు, ఒక ఎలక్షన్ గెలుస్తాం కావచ్చు, అయినంత మాత్రాన్ని వెళ్ళిపోతామా. నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక పత్రికలో ఒక పేపర్లో ఒక వార్త చూసిన నేను, రంజిత్ రెడ్డి గారు ఫోన్లు చేస్తున్నారు, ఫోన్లు చేసి బతిమలాడుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఫోన్లు చేసిండా, చేసిన వాళ్ళు ఒకసారి చేయలేవట్టు, ఎవరోళ్ళకి ఫోన్లు వచ్చినాయో, అదే అందుకే అండి, ఎవరెవరికి ఫోన్లు వచ్చినాయి ఒక్కసారి, ఏం సిగ్గుపడకూరు, ఏం కాదు కొంతమందికి చేసిండు. ఇవాళ మీటింగ్ వచ్చేటోళ్ళకి కూడా ఫోన్లు చేసిండంట,